సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మికంగా తనిఖీలు వ్యవసాయ అధికారులు పోలీసులు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ శ్రవణ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా రైతులకు నకిలీ విత్తనాలకు తావివ్వకుండా నాణ్యమైన విత్తనాలు అందించేందుకు చర్యల్లో భాగంగా వ్యవసాయ అధికారులు పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. విత్తనాల లైసెన్సులు కలిగి ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన రసీదు రైతుల దగ్గరే పెట్టుకోవాలన్నారు. నిషేధిత BT3 పత్తి విత్తనాలు రైతులు కొనుగోలు చేయకూడదని, BT3 విత్తనం వల్ల భూమిలోని సారవంతం దెబ్బతిని దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. గ్రామాల్లోని ఎవరైనా గ్లైపోసెట్ గడ్డి పత్తి విత్తనాలు అమ్మిన కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని, BT3 అమ్మిన పోలీసులకు వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఏవో నాగరాజు ఆయన వెంట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు యాదగిరి సుభాష్ ఉన్నారు. కమిషనర్ పోలీసు గారి ఆదేశాలు నిన్న ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము వ్యవసాయ మరియు పోలీసు అధికారులు సంయుక్తంగా షాపుల మీద ఆకస్మిక తనిఖీలు ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా రెండు బృందాలుగా ఏర్పడి సిఐ గారు, స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు, అట్లాగే మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, నేను ఏడీఏ గజ్వేల్ రెండు బృందాలుగా ఏర్పడి దాదాపు ఇప్పటివరకు 10 షాపుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్నీ కూడా ఇప్పటివరకు అయితే ఇంకా సేల్ జరగలేదు. కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలో భాగంగా రైతుకి నాణ్యమైన విత్తనాలు, నకిలీ లేని విత్తనాలు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం ముందస్తుగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా కూడా అక్కడక్కడ చిన్న చిన్న లోటుపాట్లను డీలర్ల వద్ద గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి కొంత స్టాక్ని నిలుపుదల, విత్తనాల అమ్మకాలు అనేది కొంత నిలుపుదల చేయడం జరిగింది. వాళ్ళ డీలర్లు ఆ తప్పులను, వాటిని, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని అమ్మకానికి అనేది పెట్టడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ప్రభుత్వం ఇంకొకటి రైతులకు తెలియజేసేదంటే, BT3 అంటే HT కాటన్, గట్టి మందు కొడితే కూడా పత్తి బతికే కొన్ని రకాల కోసం రైతులు గతంలో ఆశ్రయిస్తుండేవాళ్ళు. డీలర్ ఊళ్ళలో ఉన్న కొంతమంది బ్రోకర్లను ఆశ్రయిస్తుండేవాళ్ళు. గత 3-4 సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల ఆ BT3 అనేది పూర్తిగా తగ్గిపోయింది. అయినా కూడా